సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా భూ పోరాటాల ద్వారా నిరుపేదలకు భూములు పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు అందే వరకు సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు. వికలాంగులకు సదరు క్యాంప్ మళ్ళీ క్యాంప్ పెట్టేది కూడా వాళ్ళకు ఇవ్వాలనేటువంటి 8 ఏళ్ళుగా రేషన్ కార్డు లేవు. కొత్త ఏర్పడ్డ వాళ్ళ కుటుంబాలు బాగా జనాభా పెరిగిపోయి తప్పనిసరిగా రేషన్ కార్డులు అందించాల్సిన అవసరం లేదు. గౌరిల్లి 65 గండి పెళ్ళి అయితే సగం కూడా పూర్తి కాలేదు. ఎన్ని రెండు వైపున స్థానిక ఉద్యమాలు పోరాటాలు కొనసాగించాలని ఈ నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్త సమావేశంలో నిర్ణయాలు చేయబడి సమస్యను చూసినాను. అలాగే ధరణి పోర్టల్లో అనేక దుస్తులు ఉన్నాయని పరితపిస్తున్నాను. ధరణికి మోక్ష వెళ్ళడని ఆవేదన పడుతున్నాను. అందువల్ల